కొనే ఆపము మా ధర్న. పైసలు తీసుకొని ప్రాణం మాయం, అయినా గానీ శవాన్నియ్యం. పానం పోసేది అమ్మ, ప్రాణానికి రక్షణ పోలీస్. పానాన్ని కాపాడేది డాక్టర్. వైద్యో నారాయణ హరి అంటారు. దేవుని తర్వాత దేవుడు అసంటోడు డాక్టరు ప్రాణాలను కాపాడితే. మరి గిట్లా పైసలక కుర్తి కోసం పబ్లిక్ తన ప్రాణాలను అరిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? మా బీఆర్కే న్యూస్ ఎప్పటి నుంచో ఎండగట్టుకుంటేనే వచ్చింది. అయినా గిల్ల మదన్ చూడుర్రి ఎట్లా ఎగబడుతుర్రో. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉన్న రెయిన్బో చిన్నపిల్లల దావఖానా. 22 తారీఖు 4/2024 అంటే 5 నెలల కింద సుశాంత్ అనే 12 ఏళ్ల పిల్లగానికి జ్వరం కామెర్లు వచ్చినాయని దావఖానా చేర్పించారు. వచ్చేటప్పుడు పిల్లగాడు నడుచుకుంటూనే వచ్చిండు. ఇలా చేర్పించి పిల్లగాని తండ్రి మోహన్ అనే గీ అన్న ఠాగూర్ సినిమాల చిరంజీవి డైలాగ్ ఒకటికి వచ్చిండు. డబ్బెంత ఖర్చైనా పర్లేదు గాని మా బాబు పానం మంచి కావాలని గంతే. ఇక అప్పటి నుంచి చాలు చేసిండ్రు పొండ్రి. ఫారిన్ నుంచి సూదులు తెప్పియాలే, డాక్టర్లు రావాలే, సూది ఖర్చు, మంది ఖర్చు, బెడ్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చు, ఐసోలేషన్ ఖర్చు, లివర్ ట్రాన్స్ఫర్మేషన్ ఖర్చు, ఇట్లా మన్ను మశానం అని 1,20,00,000 బిల్ వేసిర్రు. ఇక మా పిల్లగాడు బాగైతే మాకు అదే 10,000 అని తల్లిదండ్రులు ఉన్నది లేని అంత అమ్ముకొని అప్పు చేసి 1,20,00,000 బిల్లును కట్టిర్రు. పైగా అంతా కట్టించుకున్నాక చిన్నగా డాక్టర్ వచ్చి మీ పిల్లగానికి ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిల్ అయింది, పిల్లగాని తీసుకపోర్రి అనేసరికి ఎంతైనా కన్న కాడుపాయ. అగో గట్టెట్లా, గిన్నె పైసలు తిని ఉత్త సేవాన్ని ఇస్తే మేమేం చేసుకోవాలి అని తల్లిదండ్రులు లొల్లి చేసేసరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 80,00,000 రూపాయలు ఇప్పిస్తామని అప్పటి మనం బొంకిర్రు. ఇదంతా మన బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు ప్రజలకు చూపెడుతూనే ఉంది. ఇక 10 రోజులు అయ్యా ఇంకెప్పుడు ఇస్తారు సారు అని దావఖానాకు వచ్చి అడిగితే ఇగో గిట్లా, ఇది దావఖానా లేకపోతే రౌడీలు అడ్డ, 1,20,00,000 తిని పిల్లగాని పానం తీసిందే కాక ఎట్లే కబడి కొడుతుర్రో చూడురి. ఈ యోగిని పేరు దీపక్. ఇని మదన్ చూడు, ఆడోళ్ళు ముసలోళ్ళనే తేడా లేకుండా ఎట్లేగా వాడుతుండు. కులం పేరుతోని తిట్టుకుంటా సెక్యూరిటీలు బాడీ గార్డ్ వాళ్ళు ఎట్లేగా వాడి కొడుతుంది చూడు. ఇలా మదం పాడుగాను అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇదంతా ప్రజలకు చూపెడుతుందని మన బీఆర్కే న్యూస్ రిపోర్టర్ ని మెడమీని ఎట్లా కొట్టిరో చూడురి. అగో మంది సొమ్ము తినటోనికి ఇంత మదం ఎందుకు కావచ్చు? పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు, నమో నారాయణ అన్నట్టు సపోర్ట్ చేయకున్నారు. ఈ సర్కారు ఉన్నట్టా లేనట్టా ఇంత బలుపు ఎందుకు? ఎవరిని చూసుకొని ఇంత పొగరు? జర్నలిస్టుల మీదనే ఇట్లా దాడి జరుగుతుంటే ఈ పోలీసులు ఏం చెప్తున్నట్టు? సర్కారు ఉన్నట్టా లేనట్టా హాస్పిటల్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇదో పెద్ద మాఫియా తయారైంది పో. చూడాలా మరి గవర్నమెంట్ ఈ బాధితులకు ఏం న్యాయం చేస్తుందో. మీడియా వల్ల లోపల వస్తే మీడియా వల్ల పైన పైన కూడా చేయి చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల వరకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. హాయ్ నాన్న చెప్పండి, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ లో ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, 1 కర్రీ 100, 2 కర్రీ 150, మీది మాత్రం 1,000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఒక్క రోజుల్నే ఫేమస్ అయ్యేసరికి సోషల్ మీడియాని షేక్ చేసిన కుమారి ఆంటీయే హైటెక్ సిటీలా రోడ్డు పక్కనున్న చిన్నపాటి అన్నం దుకాణం. ఇక ఇప్పుడు గీమ ముచ్చటెందుకు చెప్తున్నా అనుకుంటురులే. మొన్న ఖమ్మంకు వరదలొచ్చి ఇండ్లు మునిగిపోయే, రోడ్లు దేగిపోయే, పంటలు కూడా మురిగిపోయే. ఇక గట్లా ఆ పథకాలంలో ఉన్న పబ్లిక్ కు ఆసరైంది మన కుమారి ఆంటీ. అట్లా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేసరికి పబ్లిక్ బగ్ వచ్చేసరికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని పోలీసు వాళ్ళు తొలగించబోతే సీఎం రేవంత్ సార్ ఆమెను ఇబ్బంది పెట్టకుర్రి, ఆమె బిజినెస్ ఆమె చేసుకుని ఇర్రి అని చెప్పే కదా. ఇకప్పుడు సాయపడ్డ సీఎం రేవంత్ సార్ దగ్గరికే వచ్చి ఇప్పుడు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. ఇక అందరి లెక్కనే ఏం తక్కువ చేయకుండా ఎదుర్కొని షాల్వా కప్పిండు రేవంత్ సారు. We'll be right back.
ఇక ఇప్పటికే పెద్ద పెద్ద బిజినెస్ చేసేటోళ్ళు, అట్నే సినిమా వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు ఎవరికి దోషణ తీరుగా వాళ్ళు సాయం చేసారు. సెంట్రల్ సర్కార్ వాళ్ళు కూడా రెండు మాటలు వచ్చి అరసకపోయిరుల్లా, కానీ ఇంకేం సాయం అందలేదు. చూడాలి మరి ఏం చేస్తారో గాని, ఈ ఆపత్కాలంలో అన్ని సాటి మనుషులను ఆదుకోవాలనే మంచి మనసున్న మన కుమారి ఆంటీ మళ్ళీ పారి వార్తలలో నిలిచింది పో. ఇనుపకాంచెలు ఇప్పుడే బద్దలైనాయి. ఇది ప్రజాపాలన. ఎవరైనా ప్రజాభవన్ కు రావచ్చు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఇది కుద్దు సీఎం సార్ చెప్పిన మాటలే. ఈ డైలాగులు ఇప్పుడు ఎందుకు అని అంటారా? మీరే చూడుర్రోసారి. వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి 10 నెలల కింద సీఎం సార్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇటు ప్రజాభవన్ ముందు కంచెలు కూలగొట్టిరు. అప్పటి నుంచి ప్రజాభవన్ లా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు ఉన్న సమస్యలు ఎంతవరకు తీర్చిరో పక్కకు పెడితే మల్లగియాల ప్రజాభవన్ ముంగట బారికేట్లు పెట్టిర్రు. ఎందుకో ఎరికేనా? రేపు కేబినెట్ మీటింగ్ ఉన్న సంగతి ఎరికే కదా. అగో దానిలా ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని రైతులంతా ప్రజాభవన్ బాట వచ్చిండ్రు. ఇప్పటికే సర్కార్ ఆఫీసుల ముంగట, బ్యాంకుల ముంగట ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళంతా సోషల్ మీడియాలకి అన్న పెట్టిన వీడియోని చూసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి, పిరక సంఘం కానీ, ఐషవాద్య సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, వైశ్య సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ, ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతోమంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘం నాయకులకు, ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా, మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చెలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము. ప్రజాభవన్ పూరుబాట వచ్చిర్రు. జిల్లాలు మండలాలు ఏకమై కాంగ్రెస్ 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీ 100 రోజులలోనే చేస్తామని ఎలక్షన్లలో చెప్పుకొచ్చిరు కదా. ఇక 100 రోజులైన రుణమాఫీ కాకపోయేసరికి అప్పట్ల కారు పార్టీలకు, చేయి పార్టీలకు బగ్గనే లడాయి నడిచింది. ఇప్పటిదాకా 70 లక్షల మంది రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉంటే అందులో 42 లక్షల మందికే ఇస్తామని ప్రకటించిరి, 23 లక్షల మందికే ఇచ్చిరి. అది కూడా ఉత్త 18 కోట్లు మాత్రమే ఇచ్చేసరికి రుణమాఫీ గాని రైతులంతా ఇక ఒకటి రోడ్డు ఎక్కిరు. ఇంగిటి చూడురి, మనకొచ్చిన వానలకి ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయి 15 రోజులు అవుతున్నా సర్కారు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం రాంపూర్లా రైతులు హైదరాబాద్ కేసు గుంజుకొచ్చిర్రు. చూడురి ఒక తీరు కోసన రైతులకి. ప్రజాపాలనల రైతులు ప్రజాభవన్ ముందుకు వస్తే సర్కారు ఇచ్చేది ఉంటుందా అని ఎక్కడికక్కడనే రైతులు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయిర్రు. ఇంకి దీని మీద మన రామన్న సోషల్ మీడియాలకు ఇట్లా రాసుకొచ్చిండు, అయ్యా రేవంత్ సారు గిరి రైతులకు తిప్పలు అరుచుకొని వాళ్ళకి తక్లీఫ్ లేకుండా చూడు సామి. ఎగురుడు తప్పు కాదు, దుంకుడు తప్పు కాదు, ఆడుకునుడు పాడుకునుడు తప్పు కాదు. మా పని మేం చేసినాం, మీ సావు మీరు జావుర్రి అన్నట్టే చేసిపోయినారు కదా. అదేనుల్లా, నిన్న మొన్న గణేష్ పాండుగ, గణేష్ నిమజ్జనం గురించి ఇక అర్థమైతలేదు కదా. ఈ వార్త చూస్తే మీకే అర్థమైతుంది. నన్ను ఇలబెట్టిర్రు, నిమ్మలంగానే నిమజ్జనం చేసుకొచ్చిర్రు. కానీ ఇక పటాకులు, కాగితాలు, కవర్లు, పులిగోర పొట్లాలు, నీళ్ల బాటిళ్ళు, కుర్క్రే కవర్లు, రబ్బర్ బ్యాండ్లు, అరే ఒక్కటారుండా. ఇగో ఆ జైబోలో గణేష్ మహారాజ్ కి రిబ్బన్లు, అరే రంగురంగులే పడ్డాయి ఇక మొత్తము. అంగులు, అగో డీజే షార్ట్స్, పేపర్లు, పువ్వులు, ఆకులు, అలములు, అరే అరే ఏం చేత ఇది రొలపొండ గీతిరిగా జామైందని చూస్తురులే. ఆ వినాయకుని బాగ్నాన్ చేసినట్టుగానే ఉన్నది పాపం, మరి జనాలు తెచ్చుకున్నట్టుగానే ఉన్నది కదా. ఇక $15,000 మెట్రిక్ టన్నుల చెత్త వేరుకున్నదట నుల్లా రోళ్ల పొన్న మొత్తము ఉత్తముచటగా అది. అరే హైదరాబాద్ లో యాడ చూసిన రోళ్ల పొన్న మొత్తం కుప్పలు కుప్పలే చెత్త జమ అయిందట.
ఇక 15,000 మంది సిబ్బందిని పెట్టి ఆ చెత్త సాపు చేసేటందుకు జిహెచ్ఎంసి వాళ్ళని పెట్టిర్రా అన్నట్టు. ఇక షిఫ్టుల లెక్క కూడా చేస్తున్నారట, వాళ్ళని పెట్టి పని చేపిస్తారు చూడుర్రి. 200 మంది టీము కలిసి చెత్త సాపు చేస్తున్నారట. అరే 100,000 మీదనే వినాయకులు వేసిరు నిమజ్జనము. ఇక శానిటైజేషన్ సిబ్బంది అయితే కష్టపడి క్లీన్ చేసుకొస్తున్నారు హైదరాబాద్ అంతా. ఇక ట్యాంక్ బండ్ సుట్టు అయితే షిప్ కోసం కాదు పోయినరీ, అటు పీపుల్స్ ప్లాజా, ఇటు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గు, ఇట్లా అంతటా క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. అరే ఏం చెత్త వార పోసిర్రా పూరగాళ్ళు. గణేష్ పెట్టినప్పటి నుంచి ఇన్న చేస్తున్నాం అన్న, ఇప్పుడు ఇంకా 5-6 రోజుల తర్వాత నీటి అవుతుంది. ఇంకా 5-6 రోజుల దాకా టైం పడుతుంది ఇది మొత్తం చాపు గానికన్నా. ఆ అనాధారం తీసుకపోయి ఆడ డస్ట్బిన్లు పెట్టి ఉంటే అన్లేసిన అయిపోతుండే కదా. కాకుంటే కవర్లను సంచులను పెట్టుకపోయి ఇంటి కాడ ఆయన ఇక శతబండి వచ్చినప్పుడు వేస్తే గానీ గింత కథ కాకపోతుండే. రోడ్ల పొంట్ల షార్ట్స్, ఇక పేపర్లు, కవర్లు, మెరుపు మెరుపు దండలు, అరే రంగులు, గులాలు అన్ని పడేట రోడ్ల మీద. చూడుర్రి ఎంత కథ అయిందో హైదరాబాద్లో. ఇక ఇదంతా సాపు చేసే వరకు ఎంత టైం పడుతుందో ఏమో. ఇంకా కూడా మొత్తానికైతే ఇక ట్యాంక్ బండ్ సుట్టు అయితే క్లీన్ చేసిర్రు, ఇంకా ఎంతటుందో చూడాలి. పనికి పోయేటోళ్ళు టైంకు అడ్డ మీద ఉండాలి. ఇక ఆఫీసుకు పోయేటోళ్ళు పంచు కొట్టాలి. బడికి పోయే పోరగాళ్ళు గంట కొట్టక ముందుకే బళ్ళు ఉండాలి. ఇవన్నీ జరగాలంటే టైంకు బస్సు ఉండాలి. కానీ ఈ ఊళ్ళైనట ఏమైందో ఒకసారి మీరే చూడుర్రి. అరే గిడ మళ్ళేమో లొల్లిలో అయితే అంది పోరగాలు కానత్తారు అందరూ. బడి పోరలు, కాలేజీ పోరలు ధర్ణ చేస్తున్నట్టే కొడుతుంది. ఏం కావాలి తరుచుకుందాం రెడీ రూపాయి. అరే టైంకు బస్సులు వస్తలేవని ఇగో బడి పోరలు రోడ్ ఎక్కిరటనులు వాళ్ళ ఊళ్ళో కరెక్ట్ టైంకు బస్సులు వస్తలేవని ఇగో షాద్నగర్ పట్టణంలోనే ఏకంగా చౌరస్తా ఎక్కి కాలేజీ పోరలు, స్కూల్ పోరలు అందరు కూడి ఇగో ధర్నాకు దిగిరట గిట్లా. ఇంకా అట్నే ఆర్టీసీ ఎండీకి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వివరంగా ఎన్నో సార్లు చెప్పుకున్నా గానీ ఎవరు పట్టించుకుంటలేరట అధికారులు. ఇట్లయితే కాదు అట్లయితే కాదని ఈ పని చేస్తుర్రు అన్నట్టు పోరగాళ్ళందరు కూడి. ఈడ ఒక్కతాన్నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసుకొస్తాము మీరు వినకుంటే అనుకుంటా డిమాండ్ చేస్తురు చూడరు పోరలు. ఇగో పచ్చయి ఎర్రయి ప్లకార్డులు పట్టుకొని చిన్న పెద్ద అని తేడా లేకుండా ఖబర్దార్ అనుకుంటా నినాదాలు చూడరు ఎంత గట్టిగా ఇస్తున్నారో. అగో విద్యార్థులతోటే శరకాటమా అనుకుంటా గట్టిగా అరుస్తున్నారు చూడరు మొర్రో అని మొత్తుకుంటున్నారు పాపము. పాపం సార్ ఈ పోరగాళ్ళ మోకాలు చూసాము 2 బస్సులు ఎక్స్ట్రా చేస్తే కాకపోనా అధికారులు. ఇక రోడ్ల మీద ఎంత కథ అవుతుందో చూడరు. వచ్చేపోయే బస్సులు వాహనదారు రక్షణ ఇబ్బంది అవుతుంది ధర్నా చేసుకుంటే. ఇగో వీ వాంట్ జస్టిస్ అనుకుంటే పోరగాళ్ళు గొంతు పోయేటట్టు అరుస్తా ఉన్నారు. అరే బొనిగా జాగ్రత్త, ఇన్ని నీళ్ళన్న దాగుర్రా పోరగాళ్ళు, వస్తే వస్తాయేమో బస్సులు కానీ. అరే ట్రాఫిక్ జామ్ అవుతుందిరా పోరగాళ్ళు, లేవుర్రి అనుకుంటా పోలీస్ అన్న వచ్చి లేపుతున్నా గానీ ఇగో తగ్గేదే లేదా అంటుంటారు కాలేజీ స్టూడెంట్లు. ఎవరితోనన్నా పెట్టుకోర్రి గానీ ఈ విద్యార్థులతో పెట్టుకోదు సుమా. నిజమే మరి కాదు గానీ గమ్మత్తున్నది ఈ కథ. ఫ్రీ బస్సులు పెట్టిర్రు ఈ పోరగాళ్ళకి, ఏమో బస్సులు రాకుండా అవుతుంది చదువుకునే పోరగాళ్ళకు. అయ్యో తమ్మి ఏం గోస తమ్మి ఇది ఏమైందో చెప్పు. మీ ఏరియాకు బస్సులు ఎందుకు వస్తలేవు, అసలు కారణాలు ఏందో ఓ పారి చెప్పు. ఆగనట బస్సులు రాక కాలేజీ పోయేటోళ్ళు కాలేజీ బంద్ పెట్టుకుంటురట పోరలు. ఊర్లలోకి వచ్చే బస్సులు హైదరాబాద్కు లేకపోతే వేరే డిస్టిక్లకు పంపిస్తున్నారట. ఇగో పొద్దుగాల 10 అయినా బస్సులు వస్తలేవు, 11:30 అయినా వస్తలేవు అన్న అంటున్నాడు చూడండి. ఫ్రీ బస్సులు పెట్టిరు మేము దానికి బాగానే ఏమంటలేము కానీ మాకోసం మరి విద్యార్థులకు చదువుకు దూరం అవుతారు పేద విద్యార్థులు అనుకొస్తున్నాడు తమ్ముడు. కరెక్టే మరి ఫ్రీ బస్సులు పెట్టారు దానికి మేము కాదని అంటలేం కానీ అనేక బస్సులు ప్రొవైడ్ చేసి విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఉండాలి. ఊర్లో పంపించే బస్సులు బంద్ చేసి మన హైదరాబాద్ కావచ్చు, మాబ్నర్ సైడ్ కావచ్చు, ఇక్కడ సైడ్ వేసి ఊర్లలో పల్లెటూరులకు కావచ్చు, చిన్న చిన్న గ్రామాల్లో కావచ్చు, ఆ గ్రామాలకు బస్సులు పంపకుండా నేడు పిల్లలండి 10:30 అవుతున్నా కూడా అదే బస్టాండ్ లో నిల్చోవడం జరుగుతుంది.
చూసిన రుల్లా పోరగాళ్ళకి ఎంత గోస అవుతాందో. ఇక వచ్చిన బస్సులు చూతా ఒక్క బస్సు వస్తే రెండు బస్సుల మంది పట్టిస్తున్నారట అందనే. ఇక అటు ఇంకా డ్రైవరు కండక్టరు మస్తు గుస్సా అవుతున్నారట, అప్పట్లే కుంటలేరట. ఇక ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి బస్సులు ఎక్కడెక్కడ పోతున్నాయి ఏం కదా ఏం అర్థమైతలేదు. కానీ ఇక ఊర్లలో పోరగాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది. సరే అధికారులు పట్టించుకొని పోరగాళ్ళకు బస్సులు వేసి ఉపాయం చేయూరి సార్లు. అలాగే ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు పిల్లల పట్ల దురుసుగా మాట్లాడడం కానీ ఆధార్ కార్డు లేకపోతే తిట్టడం కానీ వాళ్ళతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బస్సులలో సీటింగ్ కెపాసిటీ 60-70 వరకు ఉంటే ఒక్క బస్సులో 2 బస్సులు వాడే మంది అంతగా ఎక్కించి. రేపటి బరాబర్ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.